విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, విభజన జరిగిన తీరు ఎప్పటికీ మనం మర్చిపోలేం. అదే సమయంలో ప్రస్తుతం ఉండే ఎన్డీఏ ప్రభుత్వం మన పట్ల చూపించిన వివక్షత, నిర్లక్ష్య ధోరణి మర్చిపోలేం. నేను అందుకనే ఒక మాట చెప్పాను, పోరాడతాం. ఇక్కడనే రెండవ ధర్మ పోరాటం ఇక్కడి నుంచే కండక్ట్ చేశాం. మళ్ళీ రేపు శనివారం ఐదవ ధర్మ పోరాటాన్ని కర్నూలు నుంచి మళ్ళీ పెద్ద మీటింగ్ పెట్టుకుని సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. అయితే పోరాటం ద్వారా ఎన్డీఏ ప్రభుత్వానికి బుద్ధి చెప్తాం, తెలుగు వారి సత్తా ఏంటో నిరూపిస్తాం. అదే సమయంలో నేను ఆలోచించింది, ఒక పక్క పోరాడుతూనే హక్కుల కోసం రాజీ లేని పోరాటం చేసి సాధించుకుంటూనే స్వశక్తితో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం సాధించిన విజయం మన కష్టార్జితం. రాష్ట్రంలో ఉండే పరిపాలన ఉండే అధికారులు కాని ప్రజలు కాని పూర్తిగా సంఘీభావాన్ని తెలియజేసి అందరూ పనిచేశారు. వీళ్ళందరి యొక్క చొరవ వల్ల, కష్టాల వల్ల మనం అనుకున్న లక్ష్యాలు సాధించాం. నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని ఈ సభ ద్వారా, విశాఖపట్నానికి ఎందుకు మీరు రైల్వే జోన్ ఇవ్వరని అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్కి అర్హత లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. సమాధానం చెప్పమని బీజేపీ నాయకులను అడుగుతున్నా, దానికి సమాధానం చెప్పకుండా నా మీద ఎదురుదాడి చేసే పరిస్థితికి వస్తున్నారు. కొంతమంది నాయకులు వాళ్ళకు సహకరిస్తున్నారు కాబట్టి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు.